అక్కినే నాగ చైతన్య పల్లవి జంటగా శేఖర్ కమల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ ఇరవై నాలుగున విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించే విషయం తెలిసిందే అందుకే రిలీజ్ డేట్ దగ్గర ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసింది యూనిట్ మధ్యనే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇక ప్రమోషన్స్లో భాగంగా నాగ చైతన్య మీడియాకు వచ్చారు ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య వ్యక్తిగత విషయాలు వెల్లడించాయి నాగ చైతన్య వ్యక్తిగత ప్రశ్నలు మాట్లాడవద్దని చెప్తున్నాడు ఎందుకంటే ఈ మధ్య సమంత చేతుకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి ముందు సమంత సోషల్ మీడియాలో అక్కినేని అనే నేమ్ తొలగించి ఎస్ అనే అక్షరం పెట్టడంతో అసలు గుసగుసలు స్టార్ట్ అయ్యాయి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరిపై ఎన్నో వార్తలు వస్తున్నాయి ఎవ్వరూ స్పందించడం లేదు అయితే లవ్ స్టోరీ ప్రమోషన్లో నాగ చైతన్య వస్తే ఈ విషయంపై అడగాలని మీడియా ఎదురు చూస్తోంది అయితే ఇంటర్వ్యూలో చైతు ముందుగానే వ్యక్తిగత ప్రశ్నలు వద్దంటూ చెప్తున్నాడు వాళ్ళ వ్యక్తిగత విషయంలో చైతు స్పందించడానికి ఆసక్తిగా లేదని తెలుస్తోంది ఇప్పటి వరకు చైతు ఈ పుకార్లపై స్పందించి ఎక్ ఇక్కడితో పులిష్టా పెడతారని ఎదురు చూసిన అక్కినేని అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది ఇక వీరిద్దరూ స్పందించుకుంటే ఈ పుకార్ల సంగతి ఏంటని అభిమానులు మాట్లాడుకుంటున్నారు ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది